मेरे को भारी वरद चेरत पल लंक ग्रमाल राकपोक निचिपयाई अच्छे दय्यन चेपलु अने रकम चेपलु भारी कोई दी तो अड़ी जनम वाली की सुपरिचितमे अना अभी विंत चूस्तू उ दय्यम चेपल तो कोलेर प्रमादक परस्थितुंटाया वाल चुत गोदावरी उधृति तो कोलेटिवास कष्ट मरीतना वरद तो कोलेर को दय्यम चेपलु परस्थित कनपड़ी दय्यम चेपल तो कोलेर तो प्रमादम स्थानिकुलु మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, కొల్లేరు కూడా గోదావరి వరదలోనే ఉంది, మరోవైపు అక్కడికి భారీగా దయ్యం చేపలు వస్తున్నాయి, అది ప్రమాదకరం అంటున్నారు. ఎలా చేపలు ప్రమాదకరం అంటారు? చాలా చాలా ప్రమాదకరం. ఆక్వాకి ఈ చేపల వల్ల చాలా పెను ప్రమాదమే ముంచుందని చెప్పుకోవచ్చు. ఒకవైపున గోదావరితో గోదావరి వరద ప్రవాహంతో పెద్ద ఎత్తున లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతుంటే, రెండో వైపున కృష్ణానదికి వస్తున్నటువంటి వరదలు, అదేవిధంగా తమ్మిలేరు బుడమేరు వీటికి సంబంధించిన వరద నీరు మొత్తం కూడా కొల్లేరుకు వచ్చి చేరుతుంది. ఈ కొల్లేరుకు వచ్చి చేరిన సందర్భంలోనే అంటే ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు. ఈ కొల్లేరుకి ఉప్పుడేరు వరకు కలిసే లోపు పెద్ద వేలాది ఎకరాల్లో లక్షలాది ఎకరాల్లో చేపలు పండుతాయి. మనం చూడొచ్చు విజువల్స్లో ప్రస్తుతం మనం రోడ్డు మీద ఉన్నటువంటి దయ్యం చేపలను చూస్తున్నాం. ఈ దయ్యం చేపలు స్నేహికులు, వీటిని దయ్యం చేపలు అంటారు, డ్రాగన్ ఫిష్ అంటారు. ఇవి వీటి వలన పర్యావరణానికి చాలా ప్రమాదం. ఇవి సహజ సిద్ధంగా ఏదైతే కొల్లేరులో లభిస్తాయో కొరమేను చేప, కొరమేను ఇతర మత్స్య జాతులన్నింటిని కూడా ఇవి తినేస్తాయి. సాటి చేపల్ని తినేసి ఇవి బలంగా పెరుగుతాయి. వీటిలో ఏమాత్రం కూడా వీటి వలన ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. పైగా మత్స్యకారులకి కొల్లేరు వాసులకు కూడా ఇవి చాలా తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటిని మీరు స్థానికంగా ఏమని పిలుస్తారండి? వీటి వలన ఏమైనా ఉపయోగం ఉందా? వీటి వల్ల ఏం ఉపయోగం లేదండి. దేవుని చేపలు పిలుస్తారు. వీటి వల్ల వల్ల పడ్డప్పుడు వల్ల విందుకు పెరగకుండా పోతాయండి. వల్ల నుంచి తీయటానికి సహజంగా రావండి. ఈ ఏ కత్తితోనో బ్లేడ్తోనో కోసి తొంతలకు పాడు చేసిన తప్ప ఈ చేపలు పడతామంటే వల్ల కానీ మామూలు కానీ ఏ విధంగా పనిచేయదండి, మొత్తం పాడైపోతాయి. అంటే దీనివల్ల ఇతర మత్స్య జాతులకు కానీ మీరు సహజంగా పెరిగే కొల్లేరంటే కొరమేనులు ప్రసిద్ధి. అసలు ఏముంటాయండి, సంఘర్షం ఇది ఉంటాయి కదా, మట్టి కొడస గురకాయ వెంగిలా ఇవన్నీ ఉంటాయి, వాటి ఇబ్బంది అండి వీటి వల్ల. ఇంకోటి ఇవి ఈ నీళ్ళల్లో ఈ చేపలు వెళ్ళి చెరువుల్లో కలిస్తే, చెరువుల్లో మీరు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టే చెరువులు పెడితే మొత్తం ఇయ్యే తినేతండి మేతక. ఆ చేపలు ఇచ్చి ఈ చేపలు ఉండగా చేపల దగ్గర రావండి, అవి వెడంగి వెళ్ళిపోతాయి. మేత ఇయ్యే తింటే తప్ప ఆ చేపలు పెంచే చేపలు తినవండి, అది భయపడిపోయి అవి పారిపోతాయి, చనిపోతాయండి. వీటిని నిర్మూలించడం సాధ్యం అవుతుంది? నిర్మూలించడానికి ఏమీ ఆశ తెలుసున్న వాళ్ళు డాక్టర్లు గట్రా ఉంటారు కదా చేపలు. అంటే మనం ఒకసారి చూడొచ్చు, దీన్ని దయ్యం చేప అంటారు. దయ్యం చేప సుమారు అంటే నేను పట్టుకున్న చేప ఒక కేజీ సైజ్ ఉంటుంది. ఈ చేప కనుక చెరువులో ఉన్నా కూడా లేదా సహజ సిద్ధంగా పడినటువంటి కొలంలో ఉన్నా కూడా అత్యంత ప్రమాదకరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహజంగా చెరువులో అయితే భారీగా మేత వేస్తారు, లక్షల రూపాయలు పెట్టుబడి పెడతారు. కానీ మొత్తం చేపలతో సహా మేతతో సహా మొత్తం కూడా ఇవి ఈ చేపలే తింటాయి. వీటిని నిర్మూలించడం కూడా సాధ్యం కాదు. చెరువులో పెద్ద ఎత్తున కూడా పెట్టుబడి పట్టుబడులు పెట్టిన సందర్భంలో ఇవే తోటి మొత్తం తీవ్రంగా కూడా నష్టపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం వరదలకు భారీగా కూడా ఈ దయ్యం చేపలు కొట్టుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవర్ టు స్టూడియో.